Welcome to ALO TV Movie Review. Sharvanand, Samantha, hero heroine laga terakekina chitram, Jaanu, C. Prem Kumar darshakatvam vahinchina ee chitram, Tamil lo terakekichina 96 chitraniki remake ga roopondinte. 96 sanchalana vijayam sadhinchatanto, aa chitra remake ga vastunna Jaanu chitram pai kuda anchanalu nelakoni unnayi. Ippatike paatalu, teaser, trailer aakattukovadam cinema pai anchanalanu penchestundi. Ee nepathyamlo nedu prekshakula munduku vachina ee chitram prekshakulanu entavaraku aakattukundi? Sharva, Samantha 96 magic ni repeat chesara ledha anedi review lo telusukundam. Munduga kada vishayanikoste Ram o wildlife photographer. కొన్ని అనుకోని పరిస్థితుల రీత్యా తాను చదువుకున్న స్కూల్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తాను చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తారు. అక్కడికి జాను కూడా వస్తుంది. మరి వారందరి మధ్య ఏం జరిగింది? ఒకప్పుడు ఒకే క్లాస్ స్కూల్కు చెందిన జాను రామ్ల మధ్య జరిగిన లవ్ స్టోరీ ఏంటి? వారు ఎందుకు విడిపోవలసి వచ్చింది? సుదీర్ఘ విరామం తర్వాత కలిసిన వీరిద్దరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చిన్న వయసులోనే ప్రేమించుకున్న వీళ్ల ప్రేమకు చివరకు ముగింపు ఎలా వచ్చింది అని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తమిళ్లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన 96 గా చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రీమేక్ గా తెలుగులో కూడా మంచి అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నమే జానులో కనిపించింది. అప్పటికే ఎమోషనల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం తెలుగు నాటకుడు అదే దర్శకుడితో ప్లాన్ చేయటం మూలన సినిమా అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ చిత్రం మన నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు సి ప్రేమ్ కుమార్ తెరకెక్కించారని చెప్పొచ్చు. ఇప్పటికే 96 చిత్రాన్ని చూసేసిన వారికి ఈ సినిమా పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఈ రీమేక్ కూడా బాగున్నా దాని ఒరిజినల్ వెర్షన్ వైపే మొగ్గు చూపుతారు. కానీ తమిళ్లో ఈ చిత్రాన్ని కానీ ఫాలో అవ్వని వారికి జాను ఖచ్చితంగా ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా శర్వ సమంతల మధ్య కథ మొత్తం నడుస్తుంది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని లవ్ ట్రాక్స్, ఎమోషనల్ సన్నివేశాలు మంచి లవ్ జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఓ మంచి విజువల్ ట్రీట్ లా ఉంటాయి. అంతలా వీరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లోని స్కూల్ ఎపిసోడ్స్ చాలా చక్కగా వచ్చాయి. అయితే సినిమా అంతా లవ్ అనే ఎమోషనల్ కొత్త కోణాన్ని చూపించిన కొంత నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. దీని మూలాన అక్కడక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. అయితే వాళ్ళిద్దరి లవ్ కి అడిక్ట్ అయిన వారికి ఆ నెమ్మదనం కూడా మధురంగానే ఉంటుంది. ఓ ఫీల్ అండ్ ఎమోషన్ తో చూస్తే సినిమా ఆకట్టుకుంటుంది. అయితే తమిళ మాత్రికను దృష్టి నుంచి తొలగించి ఓ కొత్త సినిమా చూస్తున్న భావంతో వెళితే ఖచ్చితంగా నచ్చేలా సినిమా రూపొందింది. ఇక నటి నటుల విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ ల పరంగా ఎవరిని తక్కువ చేయడానికి లేనంత గొప్పగా నటించారు. ముఖ్యంగా సర్వానంద్, సమంత తమ నటనతో సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్లారు. లవ్, ఎమోషన్, సరదా సన్నివేశాలు అంటూ ఏం లేకుండా అన్ని రసాలను అవలీలగా పండించారు. విడిపోయిన కొన్నేళ్ల తర్వాత కలుసుకునే సీన్లలో వారి నటన సూపర్బ్ అనిపిస్తుంది. రామ్ పాత్రలో శర్వా తప్ప మరొకరిని ఊహించుకోలేరని చెప్తున్నారు. ఇక జానుగా సమంత చక్కగా ఒదిగిపోయింది. రఘుబాబు, వెన్నెల కిషోర్ వంటి వారు తమకి ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. చిన్నప్పటి పాత్రల్లో పోషించిన సాయి కిరణ్, గౌరీ కూడా ఆకట్టుకున్నారు. వర్ష, శరణ్య వంటి వారు కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నారు. మిగతా వారు ఓకే అనిపిస్తారు. ఇక దర్శకుడు ఇతర సాంకేతిక విషయాలను చూసినట్లయితే తమిళ్లో ఇప్పటికే తెరకెక్కించిన దర్శకునికి తెలుగులో కూడా అదే స్థాయి అవుట్పుట్ ను రాబట్టే ప్రయత్నం చేశారు. తనకు కావాల్సింది చక్కగా రాబట్టుకున్నారు. ఎమోషన్స్, కెమిస్ట్రీ, నటన ఇలా అన్ని కోణాల్లోనూ సినిమాకు తగ్గట్టుగా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా తెరకెక్కించిన విధానంలో కొన్ని మార్పులు చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇతర సాంకేతిక విషయాలను చూస్తే మహేందరన్, జయరాజు అందించిన సినిమాటోగ్రఫీలోని మ్యాజిక్ శర్వాను పరిచయం చేసిన ఫస్ట్ షాట్ తోనే మొదలవుతుంది. అలాగే గోవింద్, వసంత అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాకు మరింత జీవం పోసాయి. ఎడిటింగ్ బాగానే ఉన్నా కొంచెం ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఎమోషనల్ లవ్ డ్రామా జాను, ఆకట్టుకునే లవ్ ట్రాక్ సమంత, శర్వాల మధ్య కెమిస్ట్రీ, ఎమోషన్స్ తో తప్పకుండా ఒక మంచి ఫ్రెష్ అనుభూతిని కలిగిస్తుంది. సో ఇదండి వాళ్ళ జాను రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం.